రాష్ట్రంలో ఇకపై రౌడీజం చేస్తామంటే కుదరదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అల్లరి మూకలను తీవ్రవాదులను అణచివేసిన చరిత్ర తనకుందని గుర్తు చేశారు. మంచిని ప్రోత్సహించి చెడును తొంగలో తొక్కుతానని తెలిపారు. నేరాలు చేసి తప్పించుకుంటామని అనుకుంటే జరగదని చెప్పారు. గత పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు. పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతిని కలుగుతుంది. నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా ఫీల్ అవుతుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే శ్లోగన్ ఉండాలి. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతో మొత్తం ప్రశాంతం చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీని తీర్థిద్దామని తెలియజేసుకుంటూ